నమస్తే వెల్కమ్ టు యో యో సినీ టాకీస్ టాలీవుడ్ మాస్ ఇమేజ్ను సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా పక్కా కమర్షియల్ చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ రిజల్ట్తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్న రవితేజ నటించిన తాజా చిత్రం ఈగల్ ఈ సినిమాకు కార్తిక్ ఘట్టం అనేది దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు రెస్పాన్స్ రావడంతో ఈగల్ పై అంచనాలు పెరిగాయి ఫుల్ లెంత్ తో యాక్షన్ తో రూపొందిన ఈగల్ సినిమా ఇవాళే వరల్డ్ వైడ్ గా విడుదలైంది ఈగల్ సినిమా ఎలా ఉంది ఈసారైనా రవితేజ హిట్ కొట్టాడా లేదా అన్నది యోయో రివ్యూలో తెలుసుకుందాం ఇక ఈగల్ సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో రవితేజ ఒక అడవిలో ఉంటాడు అది అతని సామ్రాజ్యం దాన్ని తాకాలని చూసినా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోడు అయితే అతడిని బయటకు తీసుకురావడానికి చాలామంది ప్రయత్నించి ఓడిపోతారు అప్పటికే మధుబాల టీం రవితేజను బయటకు తీసుకురావడానికి స్ట్రింగ్ ఆపరేషన్ను ప్లాన్ చేస్తోంది ఇంతకీ ఆ టీం అయిన రవితేజను పట్టుకుందా అసలు రవితేజ మోస్ట్ వాంటెడ్గా ఎందుకు మారాడు అసలు రవితేజ లక్ష్యం ఏంటి అనే విషయాలు తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే ఈగల్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈగల్ సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం యాక్షన్తో పాటు కాస్త కామెడీతో సాగుతుంది రవితేజతో విలన్స్ ఫైట్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తాయి ఆ తర్వాత హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నవదీప్ మధ్య సీన్స్ కొన్ని నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి ఇంటర్వ్యూల్ తర్వాత అసలు యుద్ధం మొదలవుతుంది రవితేజ క్యారెక్టర్లో షేడ్స్ మిస్మరైజ్ చేస్తాయి ఊహించని ట్విస్ట్తో అద్భుతంగా కథనం సాగుతుంది ముఖ్యంగా చివరి ముప్పై నిమిషాలు గూజ్ బంప్స్ గ్యారంటీ క్లైమాక్స్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది టెక్నికల్గా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పవచ్చు టెరఫిక్ డైలాగ్లు దావ్జాన్ అద్భుతమైన బీజిఎం టేకింగ్ టాప్ క్లాస్ గా మారింది ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరి ముప్పై నిమిషాలు మరో ఎత్తు కార్తిక్ ఘట్టం చాలా అద్భుతంగా తీశాడు సినిమాలో కంటెంట్ తో పాటుగా రవితేజ నుండి ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి దేవ్జాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది మొత్తంగా చెప్పాలంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓ స్టైలిష్ డ్రామా అని చెప్పాలి ఇక నటీ నటన విషయానికి వస్తే రవితేజ యాక్టింగ్ అద్దరిపోయింది తన క్యారెక్టర్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నటించారు అయితే కొత్త లుక్ తో అదరగొట్టారు అందులో హీరోయిన్స్ గా అనుపమ పరమేశ్వరన్ కావ్య తాపర్ నటించారు కావ్య తాపర్ యాక్టింగ్ సూపర్ ఇక అనుపమ అయితే యాక్టింగ్ ఇరగదీసిందని చెప్పవచ్చు కీలక పాత్రలో నటించిన నవదీప్ శ్రీనివాస్ అవసరాల మధుబాల తమ పాత్రలకు న్యాయం చేశారు ప్రణీత పట్నాయక్ ఇతర పాత్రదారులు తమ పరధి మేరకు నటించి మెప్పించారు ఈ సినిమాకు రవితేజ యాక్టింగ్ యాక్షన్ సీన్స్ డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్ గా స్టోరీ వీక్ కొన్ని లాక్ సీన్స్ ఈగల్ సినిమాకు మైనస్ పాయింట్స్ మొత్తంగా ఈగల్ మాస్ మహారాజాను కాస్త యాక్షన్ రవితేజగా చూస్తారు ఈగల్ సినిమా యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది రవితేజ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేయడం ఖాయం ఓవరాల్ గా చెప్పాలంటే ఈగల్ అంటే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హలో చెప్పే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి